హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు అయితే నిన్న అమిత్ షాతో జరిగిన బీజేపీ నేతల ముఖ్య మీటింగ్లో అమిత్ షా తెలంగాణలో రెండు రోజులు పర్యటించబోతున్నారు దానికి ముఖ్య టార్గెట్ ఏందని మనం చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఇరవై ఐదు మంది ముఖ్య నేతలు బీజేపీకి టచ్లో ఉన్నట్టు కూడా అమిత్ షానే డైరెక్ట్ చెప్పడం అనేది జరిగింది వెంటనే ఆ ఇరవై ఐదు మందిని భారతీయ జనతా పార్టీలోకి తీసుకురండి తర్వాత ఏమైనా నేను చూసుకుంటాను అన్నట్టు కూడా భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే ఇరవైదు మంది ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు దానికి అనూహ్యంగా చూంగ్ కూడా గతంలో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అలాగే ముఖ్య నేతలు కూడా భారతీయ జనతా పార్టీతో టచ్ లో ఉన్నారు అని చెప్పేసి డైరెక్ట్ తరుణ్ కూడా అనడం అనేది జరిగింది అప్పుడు ఏంటంటే ఇది కేవలం మైండ్ గేమ్ మాత్రమే ఆడుతుంది భారతీయ జనతా పార్టీకి అంత సీన్ లేదు అని చెప్పేసి ఆ వార్తను ఇట్లా కొట్టి పాడేశారు అయితే ఇప్పుడు డైరెక్ట్ అమిత్ షా నే చెప్పడం తోటి ఇంకా ఇటు కాంగ్రెస్ పార్టీలు ఇటు టీఆర్ఎస్ పార్టీలో అసలు ఎవరు ఆ ఇరవై మంది భారతీయ జనతా పార్టీ వెళ్తారు అని చెప్పేసి ఒక టెన్షన్ అనేది మొదలైంది అయితే ఈటెల రాజేందర్ గెలిచాక భారీ ఎత్తున బీజేపీలో చేరుతారు అని చెప్పేసి కూడా ఒక టాక్ నడిచింది కేవలం తీర్మానం మల్లన్న కానీ లేకపోతే విట్టలు కానీ ఇద్దరు ముగ్గురు మాత్రమే చేరడంతో ఇంకా టీఆర్ఎస్ నుంచి అయితే రారు అని చెప్పేసి కూడా ఒక వార్త వినిపిస్తుంది ఎందుకంటే నిన్న మొన్న కార్పొరేషన్ చైర్మన్లు కానీ మిగతా పదవులు కూడా ఉద్యమకారులకి కొంతవేళ న్యాయం చేస్తున్నాడు కాబట్టి ఇంకా టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చూసే అవకాశం అయితే లేదు ఒకవేళ వస్తే ఒక పది నుంచి పదిహేను మంది రావచ్చు తర్వాత అయితే ఇప్పుడు ఏ ఉనికి లేని కాంగ్రెస్ పార్టీ మాత్రం బరాబర్ భారతీయ జనతా పార్టీలోకి వస్తారు కాబట్టి వాళ్ళతో కూడా టచ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే దానికి ఆపరేషన్ ఆకాష్ పేరు మీద డీకేఆర్నని రంగంలో దింపినట్టు కూడా తెలుస్తుంది అయితే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయితే ఇప్పటి వరకు ఎటువంటి చేరిక లేవు బయటికి వెళ్ళినాలే అయితే తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గరనే ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఒక నియోజకవర్గానికి మాకు అవసరం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా సమర్థకు వస్తుంది అయితే ఇప్పుడు కేసీఆర్ కూడా కొంచెం గుబులు ఏర్పడింది ఎందుకంటే ఇటు దుబ్బాక తర్వాతనే అసలు అమిత్ ముఖ్యంగా తెలంగాణ మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది దాంతో జిహెచ్ఎంసీలు ఇంకొంచెం బలం ఏర్పడ్డది తర్వాత హుజరాబాద్లో గెలవంగానే ఇంకా ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఏ విధంగా అయితే ఆకర్ష్ కమల్ పేరుతోటి అలాగే అధికారంలో ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి అంటుండో అదే విధంగా అదే గేమ్ ప్లాన్ కూడా తెలంగాణలో అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది దానికి ముఖ్య ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు కేవలం మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లోనే డెబ్బై ఎనిమిది స్థానాలు గెలుచుకుంది ఇక్కడ నూట పంతొమ్మిది ఇప్పటికీ మూడు స్థానాలు ఉంది ఒక యాభై నుంచి అరవై టార్గెట్ చేస్తే డెఫినెట్గా మనం టీఆర్ఎస్కి ప్రధాన పక్ష ప్రతిపక్షంగా ఏర్పడవచ్చు ఒకవేళ కాలం కలిసి వస్తే అధికారం కూడా చేపట్టే ఆలోచనలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఈ విధంగా మాస్టర్ ప్లాన్ వేయడం అనేది జరుగుతుంది అయితే వాళ్ళు డెబ్బై అన్నప్పటికీ ఒక యాభై స్థానాలు మాత్రం గట్టిగా నిలబెట్టాలి అని చెప్పేసి గట్టి క్యాండిడేట్స్ని నిలబెట్టాలి అందుకని చెప్పేసి ఇరవై ఐదు మంది ఇప్పుడు ఇరవై మంది అయితే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో గట్టిగానే ఉన్నారు మొత్తం యాభై మందితోటి ప్లాన్ చేస్తే మాత్రం డెఫినెట్ గా మనం అధికారంలోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు కాబట్టి మరి ఆ ఇరవై ఐదు మంది ఎవరు బీజేపీలోకి వెళ్తారు అలాగే రెండు రోజులు ఏదైతే అమిత్ షా సభ ఉందో ఆ రోజే ఇరవై ఐదు మంది కూడా కాంగ ఇటు కాషాయ కడవ కప్పుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తుంది మరి అమిత్ షా దీనికోసం నేను ఏ విధంగా దిశానిర్దేశం చేశారు ఎందుకంటే అపారచాణుక్యుడిగా అమిత్ షాకు ఒక పేరు ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకా తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరేయాలి అలాగే ఎంపీ స్థానాలు కూడా ముఖ్యంగా టార్గెట్ చేస్తారు అనేది జరుగుతుంది కాబట్టి అటు ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీకి అనుగుణంగా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది మరి ఆ ఇరవై ఐదు మంది ఎవరు అనేది వేచి చూడాల్సిన విషయం అయితే నిజంగా ఇరవై ఐదు మంది బీజేపీలోకి చేరుతారా లేకపోతే కేవలం ఇది రాజకీయ పరంగా మాస్టర్ గేమా అనేది మీరు మీ మీ యొక్క అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ హాగ్ యూ